కేసీఆర్ వాళ్ళని తీసేసేది డిస్మిస్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, పొంగులేడి శ్రీనివాస్ రెడ్డిని డిస్మిస్ చేసిరా, ఎందుకు చేసిండు? పార్టీకి తప్పు చేసిండు, పీపా మిషన్లకు అన్యాయం చేసిండు. అదే వివేక్ వెంకట స్వామి డిస్మిస్ చేసిండ్రా, ఎందుకు చేసిండు? హైకమాండ్ మీద ద్రోహం చేస్తే. అదే మన జితేందర్ రెడ్డి ఎంపీని ఎందుకు ఇయ్యలేదు? బీపాము ఎందుకు ఇయ్యలేదు? క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఇక్కడ కూడా అంతే, క్రమశిక్షణ ఉల్లంఘించిండ్రు కాబట్టి వాళ్ళకి బీపాం ఇచ్చేది లేదు. మన రాముడు అసలు మనిషి, మన రాముడు అసలు మనిషి రాజశేఖర్ రెడ్డి, మీరందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉన్నది. మనం చాలా బాధలు పడ్డాం, ఎన్నో దళాలు తిన్నాం, ఎంతో భయం భ్రాంతులకు గురి అయినాం, అవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదు. మీ మల్లన్న వచ్చిండు, మల్లన్న 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 అంటే మల్లన్న శ్రీనివాస్ చూపిస్తా, ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు మల్లన్న శ్రీనివాస్ చూపిస్తా, మల్లన్న శ్రీనివాస్ చూసి వదిలిపెట్టా. అయ్యా నా చూడు, కానీ ట్రైలర్ కి ఇంత జనాభా, ప్రతి ఒక్కరు ఇంతకెళ్ళి మాకు బీఆర్ఎస్ పార్టీ కావాలి, మాకు నీళ్ళు ఇచ్చిన పార్టీ కావాలి, మాకు కరెంట్ ఇచ్చిన పార్టీ కావాలి, మా మధ్యలో మీరు విమానములకు జీతం ఇచ్చిన పార్టీ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు తన వంతు ఇళ్లకి వెళ్ళి చల్లి వచ్చారు. మా అక్కలు చెల్లెళ్ళు ఎండకు నడుచుకుంటూ వచ్చారు. మా అక్కలకంతా కూడా ధన్యవాదాలు, మా చెల్లెళ్ళకంతా కూడా పాదాభినందన చెల్లెమ్మలు, మీ అందరు కూడా నీ కాలు మొక్క ఇంత నా కోసం నడుచుకుంటూ వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. మీరు ఇంకొక 70 రోజులు కష్టపడాలి, 70 రోజులు వేరే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రావద్దు, డిపాజిట్ నీ పగ తీసుకోండి, నీ ఉద్యమం తీసుకోండి, నీకు ఇప్పుడు టైం వచ్చింది. బీఆర్ఎస్ అంటే ఏమనుకుంటు, దేశంలోనే ఒక చరిత్ర, సీఎం కేసీఆర్ అంటే ఒక చరిత్ర కాబట్టి మనమందరం కూడా కట్టుబడి ఉండాలి. మీ దమ్ము మీ తాత చూసినా నాకు సరిపోలే, ఇంత జనాలు వస్తారని నేను కూడా ఊహించలే, నేనే అబ్బురపోయినా. మీ అందరు కూడా దండాలు, మనం నెక్స్ట్ బారి అందరం వస్తాం. ఎవరు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటేనే రౌడీలు, కాంగ్రెస్ వాళ్ళు అంటేనే మోసకాలు, వాళ్ళ మాయ మాటలు వినొద్దు. మనం 2000 ఇస్తే 4000 ఇస్తాం అది దాన్ని చెప్తున్నారు. మన సీఎం కేసీఆర్ కూడా నవంబర్ 16 నాడు మనకు కూడా ఆసర పెంచిళ్ళు కూడా పెంచుతారు, ఆసర పెంచిళ్ళు కూడా పెంచాడు తప్పకుండా. మీకు ఇప్పుడు బీసీ బంద్ ఇస్తా, రైతు బీసీ బంద్ ఇస్తా, దళిత బంద్ పంచుతా, గృహలక్ష్మి పథకాలన్నీ కూడా ఇప్పుడే రేపటి నుంచే పంచుతాను కూడా. మీ అందరు కూడా మన జై కేసీఆర్, జై కేటీఆర్.